హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. కేవలం ముస్లిం అన్న కారణంగా నిత్యం అనుమానపు చూపుల్ని ఎదుర్కోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ఇక పాకిస్తాన్ ముస్లింల పరిస్థితి మరింత దయనీయం. ప్రపంచంలో ఏ మూలక వెళ్లినా తమను అనుమానాస్పదంగా చూడటం వాళ్ళు జీర్ణించుకోలేని విషయం. పాక్ పై ఉగ్రవాద ఆరోపణలు పాలకులకు సంబంధించిన విషయమే అయినా సామాన్యులకు మాత్రం నిందలు తప్పడం లేదు. ఇలాంటి చేదు అనుభవాన్ని తాను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని నటి సబా కమర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి గతేడాది హిందీ మీడియం సినిమాలో నటించారు సబా కమర్. సినిమా షూటింగ్ కోసం జార్జియాలోని తబ్లిసీకి వెళ్లినప్పుడు అక్కడి అధికారులు తన పట్ల వ్యవహరించిన తీరుకు తను నిర్ఘంతపోయినట్లు సభా కమర్ తెలిపారు. చిత్ర యూనిట్ మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయింది. నన్ను మాత్రం అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పూర్తిగా తనిఖీలు చేశాకే అక్కడి నుంచి పంపించారు. కేవలం పాకిస్తానీ అన్న కారణంతోనే అక్కడి అధికారులు నన్ను ఇంతలా అవమానించారు. బయట మనకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అన్న విషయం ఆ రోజే నాకు అర్థమైంది అని చెబుతూ సభా కమర్ కన్నీటి పర్యంతమయ్యారు. బయట దేశాల్లో పాకిస్తానీలకు ఎదురవుతున్న అవమానాలపై సభా కమర్ ఉద్వేగంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.